రాష్ట్రంలో ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల తీరు మారడం లేదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడిగినందుకు వైసీపీ కౌన్సిలర్ లోక కళ్యాణి భర్త మాధవ దాడి చేశారని లైన్మెన్ శేషు తెలిపారు. పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో మాధవ ఎలక్ట్రికల్ దుకాణం నడుపుతున్నాడు. దుకాణానికి సంబంధించి 2022 నుంచి 6,690 రూపాయల విద్యుత్ బకాయిలను చెల్లించలేదు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని అడగడంతో బెదిరింపులకు పాల్పడ్డారని లైన్మెన్ తెలిపారు. దీంతో లైన్మెన్ దుకాణానికి వెళ్లి విద్యుత్ ఫీజును తొలగించారు. ఆగ్రహించిన మాధవ అతని తమ్ముడు చంద్ర తనపై దాడి చేశారని లైన్మెన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో వైసీపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సర్వీసులు డిస్కనెక్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. అందులో మాజీ కౌన్సిలర్ అని మాధవ అనే అతను యొక్క సర్వీసు 2022 నుంచి పేమెంట్ అవ్వడం లేదు. అతని షాపు ఓనర్ది. అది మేము ఫీజులు తీస్తామని చెప్పగా మమ్మల్ని మీరు ఆఫ్టర్ లైన్లు మీరు ఎవరు పీకేది మేము సంగతి తెలుస్తానని మాట్లాడి ఫీజులు తీసుకుని బయటకు వెళ్ళాము. ఈ లోపల మా ఏఐ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఇలాగా మీ స్టాఫ్ తీశారు పెట్టిస్తారా పెట్టిరని అడగడం వల్ల మా ఏఐ గారు మళ్ళీ మాకు ఫోన్ చేసి పెట్టిరండి అబ్బాయి పెద్ద విషయం చేసుకోకండి ఆయన కౌన్సిలర్ అంట ఇలాగా అలాగా మాట్లాడే పరిస్థితి చచ్చుకోకండి అని అంటే పెట్టడానికి రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చేసరికి నేను కౌన్సిలర్ని నా సంగతి తెలుసు కదా ఎక్కడ కనపడితే అక్కడ తంటాను బిల్లు కట్టాల్సిన అవసరమే ఉంది నీకు నువ్వెవడు అడగడానికి మా యొక్క స్టాఫ్ని మా డిపార్ట్మెంట్ని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నాతో పాటు సహచర ఉద్యోగులు కూడా చూశాడు నన్ను కొట్టడం జరిగింది. మళ్ళీ కాసేపటి తర్వాత వాళ్ళ తమ్ముడిని తమ్ముడి యొక్క ఫ్రెండ్స్ ని పిలుచుకొని వాళ్ళ చేత కూడా పైపుల ద్వారా కర్రలతో కొట్టించాడు. ఆ కొట్టడంలో నా చొక్కా జేబుని చించి నా ఫోన్ లాక్కొని విసిరిపారేయడంలో అది కూడా పగిలిపోయింది. ఇది వాస్తవము. నన్ను కొట్టడం వల్ల బాగా దెబ్బలు తగిలినాయని నాకు బాగా ఇబ్బందిగా ఉంది.